తెలివైన వాడు తెలివి తక్కువ వాడిని ఎలా మోసం చేస్తాడో ఒక చిన్న ఎపిసోడ్ చెప్తాను. నేను ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు 10 మందిని కుర్రోని పిలిచి ఏం చెప్తానంటే, మీ డబ్బులన్నీ కింద పెట్టేసుకుని పై జేబులో మాత్రం ఒక 100 రూపాయలు పెట్టుకోండి అంటాను. ఒక్కొక్కరిని మీ క్యాపిటల్ 100 రూపాయలు చిన్న హుండీ పెడతాను, పెట్టి మీ క్యాపిటల్ ఇందులో వేయండి. మొత్తం ఎంత పోగైందో దానికి డబుల్ నేను వేస్తాను. వేసిన తర్వాత మీ అందరికీ మొత్తం పంచేస్తాను. మీకు వచ్చిన దాంట్లో సగం నాకు ఇవ్వండి అంటాను. వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు చార్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఆ చార్ట్ చూడండి, 10 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 100 రూపాయలు వేశారు, 1000 రూపాయలు పోగైంది. నేను 2000 వేశాను, అంటే మొత్తం 3000 అయింది. ఈ 3000ని ఆ 10 మందికి పంచాను, అంటే ఒక్కొక్కళ్ళకి 300 రూపాయలు వచ్చింది. ఈ 300లో వాళ్ళు సగం నాకు ఇవ్వాలి, అంటే ఒక్కొక్కరు 150 రూపాయలు నాకు ఇవ్వాలి. ఇప్పుడు నేను అడుగుతా, మీకు ఎంత లాభం వచ్చిందిరా అని అడుగుతా. ఒక్కొక్కరికి 50 రూపాయలు లాభం వచ్చింది. చార్ట్ చూశారు కదా, ఒక్కొక్కళ్ళు 100 రూపాయలు వేశారు, 1000 రూపాయలు వచ్చింది. నేను 200 వేశాను, మొత్తం 3000 అయింది. 3000 అందరికీ పంచితే 300 వచ్చింది. 300లో సగం నాకు ఇస్తే ఒక్కొక్కరికి 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇది బాగుంది కదా, అంటే అందరూ బాగుంది సార్, బాగుంది సార్, ఇంత ఈజీగా సార్ డబ్బులు సంపాదించడం అంట. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒకరిని పిలిచి వాడి చెవిలో ఏదో చెప్తా, మళ్ళీ ఏమంట, మళ్ళీ అందరూ 100 రూపాయలు వేస్తారు. కానీ ఈసారి హుండీలో 900 మాత్రమే ఉంటుంది. ఈ 900కి నేను మళ్ళీ 1800 వేస్తా, 2700 అయింది. మళ్ళీ 10 మందికి పంచుతా, 270 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందిరా ప్రాఫిట్ అని అడుగుతా. 170 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది సార్ అంటారు. కానీ ఒకడు అసలు డబ్బులు వేలేదు, అందుకే 900 వచ్చింది. వాడికి ఎంత వచ్చింది? వాడి డబ్బులు ప్లస్ నేను ఇచ్చిన ప్రాఫిట్ వచ్చింది. బాగుంది కదా అంటే, అబ్బా ఇంత బాగుంది సార్, మరి తెలివైన వాడు ఇలాగే ఉంటాడా అంటారు. అంటే మూడో గేమ్ ఆడిస్తారు. మూడో గేమ్లు వీళ్ళందరూ తెలివైన వాళ్ళు అయిపోయారు కదా, ఎవ్వరూ డబ్బులు వేయడం. అప్పుడు నేను వేయక్కలేదు కదా, వేయను. అప్పుడు మీ దగ్గర ఎంత ఉందో ఒకటి దగ్గర అంటే 100 క్యాపిటల్ కదా, 50 రూపాయలు ఇవ్వండి అంటారు. లబోది ఇవ్వమంటారు. ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగేదండి. ఇలా ఉంటాయి గేమ్స్. ముందు లాగుతాడు, మీరు పడతారు, పడిన తర్వాత స్మాష్ అయిపోతారు.